మరి దేవుని మహోచితమైన కృపను బట్టి గడిచిన వారమంతా దేవుని కృపాస్తాల కింద మనం బలపరిచి మనం ఉంటున్న దేశంలోనూ ప్రపంచంలోనూ శాంతి సమాధానం క్షేమాన్ని గడిచిన దేవాది దేవునికి మనందరి పక్షంగా కృపంతాసులు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలు. అమ్మా వందనాలు చెప్పండి. వందనాలు చెప్పినా చెప్పండి, చెప్పడం కదా మంచిది, కనీసం చెప్పినప్పుడు మంచిది. యోబు గ్రంథ 8:5-7 వచనాల నుంచి చదవాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథం 8:5-7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తుడైన దేవుని బ్రతిమాలుకొనిన యెడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై యెడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. దేవుని అంట జాగ్రత్తగా వెదకటం మొదలు పెడితే, ఇప్పుడే సాక్ష్యం చెప్పారు, చిన్న స్థితి నుంచి, చిన్న స్థాయి నుంచి, చిన్న స్థానం నుంచి దేవుడు ఎంతగానంట తుదకు అభివృద్ధి పొందేది. మనం అక్కడ అభివృద్ధి కాదంట, ఎలా అంట, మహాభివృద్ధి అంటే అన్కౌంటబుల్, లెక్కించలేనంతగా, ఊహించలేనంతగా. కొన్ని మనం ఊహించగలుగుతాం, క్యాలిక్యులేట్ చేసి అంచనా వేయగలుగుతాం, కానీ దేవుడు అంచనాలకు మించి. అయితే ఒకటి కండిషన్ అక్కడ అప్లై, కండిషన్స్ ఏంటంట, నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని యొక్క చిత్తాన్ని వెదక. ఇక్కడ మనం ఫెయిల్ అయ్యి ఒకవేళ బ్లెస్సింగ్ని ఆశిస్తే అది వృధా ప్రయాసం అవుతుంది. కాబట్టి ఈ రీతిగా దేవుడు మరి ప్రియులు రెడ్డిరాజు గారి కుటుంబాన్ని, దేవినారెడ్డి గారిని, మరి యువాన్ రాహుల్, అలాగే సంపూర్ణ కుటుంబాన్ని ఇంకా దీవించి ప్రభు యొక్క పరిచయంలో ఈ రీతిగా సంఘాన్ని బలపరిచి ఇంకా వారు ఎక్కడున్నా ముందుకు సాగాలని మనస్తారా దయచేసి అప్పుడు కోరుకుంటూ వాక్యంలోనికి వెళదాం. కొన్ని మాటలు జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకుందాం. ఒక వాక్యం నేను చదివి పాత్ర పాఠం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం, ఈరోజు పాత్ర పాఠము 16:5 మొదటి వచనాన్ని చదివి ఈ లేఖనాన్ని మీద పంచుకొని ఆశపడుతుంది. నేనే చదువుతున్నాను, సమయం లేదు. సమూయేలు మొదటి గ్రంథం 16:5 మొదటి వచనం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుర్చి నీవు ఎంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుతును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరండి? మొట్టమొదటి రాజు ఎవరు ఇస్రాయేలీలకి? సౌలు. రాజైన సౌలు గారు మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నారు. కొంచెము ఆలోచన చేద్దాం, కొంచెం ఆలకిద్దాం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు మొట్టమొదటి రాజుగా సౌలును ఎన్నుకున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సౌలుకి దేవుడు ఇచ్చిన ఘనత ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య కొత్త నిబంధనలో ఒక మాట రాయించారు, కడపటి వారు మొదటి వారగుదురు. ఈ మాట మనం ఎక్కువసార్లు ఉపయోగిస్తాం. ఏంటంట, ముందు మాట నేను పక్కన పెట్టిన తర్వాత వేరే సందర్భంలో ఉపయోగిద్దాం. కడపటి వారు మొదటి వారగుదురు, ఈ మాట అందరికీ తెలుసు, రెఫరెన్స్ తెలియకపోయి. అయితే ఈ మాట ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అసలు ఇస్రాయేలీలు ఎవరి కుమారు? యాకోబు గారి కుమారు 12 మంది. ఆ 12 మంది 12 గోత్రాలు, ఇస్రాయేల్ వారే ఇస్రాయేల్ కదా. ఈ 12 గోత్రాలు యాకోబు కుమారులో జ్యేష్ఠ కుమారుడు రూబేను, అలాగే 12 గురు మనం చూసుకుంటూ వస్తే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, ఇలాగా ఈ గోత్రాల లిస్టులో ఆఖరి వాడు ఎవడంటే 12వ వాడు బెన్యామిన్, చిట్ట చివరి వాడు ఎవరంటే బెన్యామిన్, ఆఖరోడు కనిష్ఠుడు అనమాట. అయితే ఈ సమయాన ఇస్రాయేల్ మీ అందరికీ తెలుసు, పాత్రలను చదివారు అందరూ కూడా, ఎవరికి కుటుంబంలో విలువ, ఎవరికి ఘనత, ఎవరికి గౌరవం అంటే జ్యేష్ఠుడికి గుర్తింపు, జ్యేష్ఠుడికి ఘనత. అది దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క చట్టంలోనే ఉంది. జ్యేష్ఠుడికి 2 పాళ్ళు, 2 రెట్లు పాలు. అయితే గమనించండి, దేవుడు ఇస్రాయేల్కి రాజుగా నియమించాలనుకున్నప్పుడు దేవుడు రూబేను గోత్రం నుంచి తీసుకోలేదు, కానీ సౌలు ఏ గోత్రికుడు అంటే బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికుడు అంటే యాకోబు కుమారులో ఆఖరి గోత్రం అనమాట, లీస్ట్, కనిష్ట గోత్రం బెన్యామిన్. అదే ఎక్స్ప్రెస్ చేస్తాడు సమూయేలు, సౌలు ఎక్స్ప్రెస్ చేస్తాడు, మనకు సమయం లేదు నేనే చదువుతున్నా. ఆ పక్కనే ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ 15వ అధ్యాయము
మొదటి సమూయేలు 9:21 చెప్తున్నాడు. 9:21 ఏమంటూ ఉంటాడంటే, సమూయేలు సౌలు, నేను అందుకు సౌలు, నేను బెన్యామీయుడిని కానా? నా గోత్రము ఇస్రాయేల్ గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా అంటున్నాడు. తన గోత్రం, తన స్థితి, తన యొక్క స్థానం, తన యొక్క స్థాయి సౌలుకి తెలుసు. కానీ దేవుని ప్రణాళిక, దేవుడికి ఇష్టమైంది, దేవుడి చిత్తమైంది. దేవుడు సమూయేలును పంపించి ఇస్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఎవరిని ఎన్నుకున్నారు? సౌలు గారిని ఎన్నుకున్నారు. నేను చెప్పిందనే చెప్పాలి మీరు ఆన్సర్. సౌలు గారిని మొట్టమొదటి రాజుగా ఎన్నుకున్నారు. అయితే ఈ సమయాన అప్పుడు తెలుసు, ఆ ప్రారంభ దినాలు అనుకున్నాడు, ఏంటి నన్ను ఎన్నుకున్నాడా? నాది ఆఖరి మాత్రం కదా, నేను ఆఖరవాడు కదా, నేను కనిష్ఠుడు కదా, దేవుడు నన్ను ఎన్నుకోవడం ఏంటి? ఆశ్చర్యపోయాడు. మంచిది. అయితే ఈ సమయాన మనం ఆలోచన చేస్తుంటే, తర్వాత కాలంలో దేవుడు ఎన్నుకున్న తర్వాత సమూయేలు రాజుగా అభిషేకించారు. రాజుగా అభిషేకించిన తర్వాత కొన్ని రోజులకి దేవుడు ఒక పని చెప్పాడు. ఆ పని ఏమిటంటే, ఇదిగో అమాలేకీయులు అనబడిన ఒక తెగ ఉన్నారు. ఈ అమాలేకీయులు ప్రారంభం నుంచి కూడా దేవునికి విరోధస్తులు అనమాట. దేవునికి విరోధులు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, దేవుని యొక్క కార్యాన్ని లక్ష్య పెట్టేవారు కాదు. కొంతమంది దేవుణ్ణి గౌరవించరు, లేకపోతే వాళ్ళు విరోధస్తులుగా, లేకపోతే విగ్రహారాధికులుగా అన్ని వారు ఉంటూ ఉంటారు. అలాంటి వాడు అమాలేకీయులు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి దేవుడు విసిగిపోయాడు. అమాలేకీయులు అనబడిన వారి ప్రవర్తన బట్టి దేవుడు సౌలు గారికి, ఈయన ఇస్రాయేల్కి రాజు కాబట్టి, బాబు నీ యొక్క సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి సౌలు గారు, ఆ యొక్క అమాలేకీయులు అనబడిన వాడిని, ఆ రాజుగారి పేరు అగగు, ఆ రాజుగారిని మొదలుపెట్టి పురుషులనేంటి, స్త్రీలనేంటి, పిల్లలనేంటి, వాళ్ళ యొక్క పశువులను, వాళ్ళ యొక్క మందల్ని ప్రతీది కూడా కత్తితో సంహరించి వాళ్ళందరినీ కూడా అసలు మనుషులు అన్నవాళ్ళు లేకుండా వాళ్ళని తీసే తొదగొట్టించని దేవుడు ఆర్డర్ జారీ చేశాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎవరికి? సౌలు. అది కూడా డైరెక్ట్గా ఇచ్చారు, త్రూ సమూయేల్ ద్వారా కాదు, దేవుడే సౌలుకి ఇచ్చారు. ఆ ప్రకారం సరే ఆ యొక్క అమాలేకుల మీదకి వెళ్ళాడు సౌలు రాజు. వాళ్ళతో యుద్ధం చేశాడు. వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత అక్కడ కొన్ని బలహీనమైన పశువుల్ని, లేకపోతే వీక్గా ఉన్న వాటిని, లేకపోతే నీరసంగా ఉన్న వాటిని చంపేసి కొన్ని బలంగా ఉన్న వాటిని అతను చంపకుండా కూడ తెచ్చుకున్నాడు. ఎవరంటే సౌలు రాజు గారు కూడ తెచ్చుకున్నాడు. అంతేకాదు వాళ్ళ రాజుగారిని చంపేయమన్నాడు అగగు, వాడు చాలా దుష్టుడు, కానీ అతను చంపలేదు, అతను కూడా కూడ తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ కూడ తెచ్చుకుని అతను ఆ యొక్క మళ్ళా ఇస్రాయేల్, అంతేకాదు అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించాడు. చూడండి, మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ కనుక ఏదన్నా లేకపోతే ఒక ఒక విజయం సాధిస్తే సైనికులు అమరవీరుల స్తూపం అని ఏదో ఒక గుర్తుగా ఒక వాటిని నిర్మిస్తూ ఉంటారు అన్నమాట. ఒక మాన్యుమెంట్ని, స్తూపాన్ని నిర్మిస్తూ ఉంటారు. అక్కడ మనం 15 ముందు వచనాలు చూస్తే కనుక సౌలు తన విజయానికి సూచికగా ఒక స్తూపాన్ని నిర్మించి, ఇది నా ఘనత, ఇది నేను సాధించిన విజయం అని సౌలు తిరిగి తన యొక్క ప్రాంతానికి వస్తున్నాడు. తన ప్రాంతానికి వచ్చినప్పుడు సమూయేలుని యూరోపియ దేవుడు కలుసుకున్నాడు. దేవుడు మాట్లాడాడు అప్పుడే ఆల్రెడీ, ఎందుకంటే ఇదిగో సౌలు నేను పంపించాను, కానీ సౌలు నేను చెప్పినట్లుగా అమాలేకీయులను హతం చేయలేదు, వాళ్ళని నాశనం చేయలేదు, కానీ కొంతమందిని బ్రతకనిచ్చాడు, లేకపోతే కొంతమందిని ఆ రాజుగారిని ఉంచాడు, పశువులను ఉంచాడు. ఇదిగో నేను అతన్ని తీసివేయడానికి నేను నిర్ణయం కలిగి ఉన్నాను, అతన్ని రిమూవ్ చేయడానికి నేను నిర్ణయం కలిగి ఉన్నాను అని దేవుడు ప్రవక్తతో చెప్తున్నాడు, సమూయేలుతో చెప్తున్నాడు. కాబట్టి సమూయేలు ఇప్పుడు సౌలును కలుసుకున్నారు. రాజైన సౌలును కలుసుకుని, అయ్యా నువ్వు వెళ్ళిన పని అంతా క్షేమమేనా, అంతా జరిగించావంటే, అంతా జరిగించానండి, దేవుడు చెప్పినట్లుగా యుద్ధం అంతా చేస్తానంటే, నువ్వు యుద్ధం చేసావా, అయితే నాకు వినపడుతున్నా ఈ ఎడ్ల కేకలు ఏమిటి, అరుపులు ఏమిటి, ఆ ఎడ్ల రంకెలు ఏమిటి, ఈ అరుపులు ఏమిటంటే, అవండి ఆ ఎడ్లు వీటన్నింటినీ దేవుడు నాశనం చేయమన్నాడు కదా, నువ్వేంటి బ్రతకనిచ్చావంటే, సౌలు ఏమంటున్నాడంటే, అవి మన మనోళ్ళు, మన ఇస్రాయేల్ జనాలు బాగున్నాయని తీసుకొచ్చారు, అది కూడా దేవునికి బలి అర్పించడానికండి, దేవునికి బలి అర్పించడానికి మన ప్రజలు తీసుకొచ్చారు తప్ప నేను తీసుకురాలేదు అని సౌలు బొకాయిస్తున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడంటే బొకాయిస్తున్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేద్దాం. దేవుడు ఏం చెప్పాడంటే, అసలు వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క విధానం కానీ, వాళ్ళ జీవితాన్ని కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ యొక్క సంతతి భూమి మీద ఉండకూడదు, వాళ్ళ పశువులు కూడా ఉండకూడదు, వాళ్ళు ఏది కూడా కనపట్టకూడదు, నేలమట్టం అయిపోవాలని దేవుడు చెప్తే, అందులో బలమైనవి విలువైనవి కూడా తెచ్చుకుని పైగా ఏమంటున్నాడంటే, నేను తేలేదు, ప్రజలు తీసుకొచ్చారు, ప్రజల ఇంట్రెస్ట్ని బట్టి, ప్రజలకే కలిగిన ఆలోచన అని ప్రజల మీద పెడుతున్నారు. ఈ మాట మనం వింటున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తూ ఉంటే,
దేవుడు ఏదైన తోటలో ఆదాము హవ్వను ఏర్పాటు చేసి ఇదిగో ఇవన్నీ మీరు తినవచ్చు కానీ ఒక పండు తప్ప అని చెప్పినప్పుడు ఒక ఆనొక రోజు అది తిన్నే తిన్నారు. తిన్న తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు నేను దాక్కున్నానయ్యా నేను భయపడుతున్నా అంటే, ఏ నువ్వు తినొద్దన్న పండు తిన్నావా అంటే ఆదాం ఏం చెప్పాడు డైరెక్ట్ గా తిన్నాను ప్రభు తప్పైపోయింది అన్నాడా? ఏమండి తిన్నాను ప్రభు ఏదో నేను తొందరపాటులో నేను టెంప్టేషన్ లో నేను తట్టుకోలేక లేకపోతే నేను అని ఒప్పుకోలేదు. కానీ నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అది నాకు ఇచ్చింది, ఈవిడ ప్రాబ్లం వల్ల నేను తిన్నాను తప్ప నా యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను తెల్ల, నాకు తినాలనిపించి నేను తినలేదు, నువ్వు ఇచ్చావు కదా పైగా నాకు లైఫ్ పార్ట్నర్గా. ఈవిడ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఈవిడ నన్ను ప్రేరేపించింది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు కూడా సౌలు కూడా అదే నేచర్ కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఎదుగు తెచ్చుకున్నావయ్యా ఈ ఎడ్లు ఈ అవసరమా ఈ రంగులు అంటే ప్రజలు తెచ్చారయ్యా నేను కాదు ఒకవేళ ప్రజలు తెస్తున్నారు. నువ్వు నాయకుడు కదా నువ్వు రాజు కదా ఒరే ఎందుకురా ఇవి దేవుడు తీసేమన్నాడు కాబట్టి అని ఒక మాట చెప్తే చాలు ఒక కంటి చూపు చాలు అవన్నీ కూడా వాళ్ళందరూ ఒకటి నాశనం చేయడం. లేదు లేదు సౌలే తెచ్చుకున్నాడు, అసలు సౌలే తెచ్చుకున్నాడు, వాళ్ళ మీద నెపము వేస్తున్నాడు. ఇక్కడ గమనిస్తున్నట్లయితే కనుక సౌలు ఒకటి ప్రవక్త ముందు లేకపోతే దేవుని యొక్క ప్రవక్త ముందు అబద్ధం ఆడుతున్నాడు మొట్టమొదటిది కదా, మొట్టమొదటిది అబద్ధం ఆడుతున్నాడు. రెండవది అక్కడ దేవుడు వద్దన్న దాన్ని తెచ్చుకున్నాడు ఆశించాడు, రెండవది ఆపేక్ష కలిగి ఉన్నాడు ఏమండి అత్యాస కలిగి ఉన్నాడు, మూడవది తీసుకొచ్చిన తర్వాత దాన్ని తప్పు ఒప్పుకోవట్లేదు కానీ దాన్ని తప్పుగా ఒప్పుకోవట్లేదు. ఇది దేవుని కోసం తెచ్చారు దేవునికి బలిద్దామని, ఇది బాగా విలువైనదిగా ఉంది కదా బాగుంది కదా బాగా బలిస్తుంది కాబట్టి దేవునికి. కాబట్టి చూడండి మనం కష్టపడి సంపాదించింది, ఒకవేళ మన సంపాదన 1000 రూపాయలు అనుకోండి 1000 రూపాయలు అయితే మనం 10 రూపాయలు దేవునికి కానుక ఇస్తే దేవుడు సంతోషిస్తాడు తప్ప దేవుడికి కానుక ఇవ్వాలని మనం ఒక దొంగతనం చేసాం అనుకోండి, మనం ఒక 10,000 దొంగతనం చేసి 1000 రూపాయలు కానుక ఇస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడా? దేవునికి ఇష్టం అవుతుంది మనం వెయ్యేసాం కదా, కానీ అది దేవునికి అంగీకారం కాదు కదా. అలాగే దేవుడు నాశనం చేయమన్న దాన్ని నాశనం చేయకుండా తెచ్చి పైకి ఏమంటాడంటే దేవుని మీదకి నెపం వేస్తున్నాడు దేవునికి బలి అర్పించడం. కాబట్టి ఒకటి అబద్ధం ఆడాడు ఆశించాడు, మూడవది మోసం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ సమయాన్ని ఇప్పుడు ఆ శాపకరమైన వాటిని కూడా తెచ్చుకున్నాడు కాబట్టి తన తప్పు లేకపోతే తన తప్పు పుచ్చుకుంటున్నాడు దాన్ని తన తప్పు కప్పి పుచ్చుకుంటున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు దేవుడు సౌలును దేవుడు ఎన్నుకున్నట్లే మనల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఇది సౌలు స్టోరీ, ఇది గడిచిపోయింది. అయితే విషయం ఏంటంటే సౌలును ఎన్నుకున్నట్లే దేవుడు మనల్ని కూడా ఈరోజు మనల్ని ఎన్నుకున్నారు, మనల్ని ఎన్నుకొని మనకు ఒక స్థానం ఇచ్చారు. ఆయన సంఘములో విశ్వాసులుగా ఆయన సంఘములో సభికులుగా దేవుడు ఒక స్థానం ఇచ్చారు. దేవుడిచ్చిన స్థానాన్ని మనం ఎట్లాగ లేకపోతే దీన్ని కాపాడుకోవాలి, ఎట్లాగ దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొలసీలకు రాసిన పత్రిక 3:9-10 ఒకసారి చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 3:9-10 ఒకసారి చూద్దాం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచ్ఛేదించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణి పోలికి చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. క్రీస్తునందు ప్రీతి అనుకోండి. ఒకరితో దేవుడు ఇప్పుడు మనల్ని ఆయన రక్తంతో కడిగాడు, ఆయన పరిశుద్ధీకరించారు, ఆయన మనల్ని మనలో ఉన్న చెడంత మురికంతట్టు కూడా తీసివేసి సంఘంలో పెట్టారంటే సంఘంలోనే మనం అనుకుంటున్నాం ఏదో పెట్టాడు ఆయన ఏదో ఆశ్చర్యంలో రక్తం అనుకో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా మనల్ని, మన స్థానం ఏంటంట పేదరు పత్రికలు ఏమంటారంటే మీరు దేవుని సొత్తైన ప్రజలు, అంత మాత్రం కాదు మీరు రాజులైన యాజక సమూహం అంటున్నాడు. దేవుడు సౌలును రాజుగా ఎన్నిక చేసుకున్నట్లే ఒక ఆత్మ సంబంధమైన సామ్రాజ్యానికి ఆత్మ సంబంధమైన ఆయన రాజ్యంలో ఆయన పెద్ద రాజు అయితే ఆయన మహారాజు అయితే మనం చిన్న చిన్న రాజులు అంటాం, మనం చిన్న చిన్న సామంత రాజు. దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నారు, దేవుడు మనల్ని కోరుకున్నారు, దేవుడు మనల్ని పెట్టారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంట, ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి. సౌలు ఏం చేస్తున్నాడు, రాజయ్యుండి అబద్ధం ఆడుతున్నాడు. నేను చేయలేదు ప్రభువా ఈ పశువుల్ని వాళ్ళు తెచ్చారు వాళ్ళ మీద నెప వేస్తున్నాడు. ఈ సమయాన్ని ఆలోచన చేయండి.
రెండోది ఆ రెండోది ఏంటంటే మోసం చేస్తున్నాడు. దేవుని కోసం తెచ్చారు, నా కోసం కాదు, దేవుని కోసం తెచ్చారు, మోసం చేస్తున్నాడు. లేకపోతే దేవుని కళ్ళు కప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే నిజానికి దేవుడు ఆ పశువుని ఆ యొక్క శాపగ్రస్తమైన వాటిని చంపమంటాడు కదా. ఈరోజు ఆ రోజు సౌలుని చెప్పినట్టే ఈరోజు మనకేం చెప్తున్నాడు తెలుసా, మనలో ఈ అబద్ధము, ఈ మోసము, లేకపోతే ఈ యొక్క ముఖాయించటము, లేకపోతే ఒకరితో ఒకరు ఈ కపటత్వము, దీన్ని చంపమంటున్నాడు దేవుడు. ఈ యొక్క నేచర్, ఈ గుణాలు, అబద్ధాలు ఆడే చిన్నదానికి కూడా ఒక మనం అది అలవాటు చేసుకుంటే కనుక పెద్ద పెద్ద విషయాల్లో అనుకుంటాము మరి ప్రాణాభాయం వచ్చినప్పుడు తప్పదు కదండి, ఇది ఎంతవరకు అయిపోతుంది. చిన్న విషయాలు కూడా ఎక్కడున్నామంటే ఆ చిన్న మాట కూడా అబద్ధం ఆడటం అలాగ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అలాగ మన యొక్క మన అవయవాల్లో విధానం అయిపోతుంది. చిన్నదానికి పెద్దదానికి కూడా అదొక తెలియని ఒక అది పెద్ద తప్పుగా కూడా అనిపించదు. మళ్ళీ అది మనకి పెద్ద తప్పుగా కూడా అనిపించింది, ఎందుకంటే ఏదో ఈ సమయం ఒకరితో ఒకడు అబద్ధం ఆడు, ఒకరినొకరు మోసం చేసుకోవద్దు. దేవుడు వీటిని చంపకపోతే కనుక దేవుడు ఏమంటే సౌలును నేను ఇస్రాయేలుకి రాజుగా నేను తీసివేయడానికి నేను లక్ష్యం కలిగి ఉన్నాను, అంతకంటే ఉత్తముడైన యెషయ కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నారు. ఈ సమయాన్ని మనం ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటేనండి, మనం ఏ కాలంలో ప్రవేశించామంటే త్రిత్వ కాలంలో మనం ప్రవేశించాం. త్రిత్వం యొక్క సింబల్ మీరు చూసే ఉంటారు, త్రిత్వం యొక్క సింబల్ ఇది ఇక్కడ చూడండి, ఇటు ఒక సర్కిల్ ఉండి, ఇటొక సర్కిల్ ఉండి, ఇటొక సర్కిల్, ఈ మూడు మళ్ళీ ఇక్కడ మిక్స్ అయ్యాయి. ఇటొక సర్కిల్, ఇటొక సర్కిల్, ఇటు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. త్రిత్వం అంటే ఏమనుకుంటాం అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకకాలంలో ఒకే పనిని, ఒక సమయంలో ఒకే పనిని ముగ్గురు కలిసి చేయటమే త్రిత్వం అనుకుంటాం కదా. ఓకే, మంచిది. ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తూ ఉంటే కనుక చూడండి, ఈ తత్వం అనేది దేవుని యొక్క తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ లక్షణం అనేది దేవుని విధానమే కాదు. గమనిస్తూ ఉంటే ఇక్కడ చూడండి, దేవుడు సంకల్పించాడు ఇశ్రాయేలుకి రాజుగా సౌలు. దేవుని స్థానం దేవునిదే, గాడ్ ప్రొవైడర్. రెండోది అది ఎవరికి చెప్పారు, ప్రవక్త సమూయేలుకి చెప్పాడు. సమూయేలుకి చెప్పాడు నువ్వు వెళ్ళి సౌలుని అభిషేకించు అని. కాబట్టి ఆ తత్వంలో రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి దేవుడు అయితే రెండో వ్యక్తి సమూయేలు ప్రవక్త. ఇప్పుడు సమూయేలు రాజుగా సౌలును అభిషేకించారు. కొంతకాలం నడిచింది, ఆ తర్వాత దేవుడు ఒక పని చెప్పాడు. దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేయలేదు సౌలు. దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేయలేదు. కాబట్టి ఇక్కడ త్రిత్వంలో సౌలు ద్వారా దేవుని యొక్క చిత్తం ఆగిపోయింది, దేవుని చిత్తం ఆగిపోయింది, ముందుకు వెళ్ళలేదు. కాబట్టి దేవుడు ఆ చిత్తం గనక తన చిత్తం ముందుకు వెళ్ళకపోతే గనక సరే ఏదో రకంగా అడ్జస్ట్ అవుతాం, ఏదో రకంగా సరిపెట్టుకుంటా, అతన్నే ఏదో రకంగా ఉంచడు, కానీ ఈ చిత్తాన్ని నెరవేర్చనుడిని తీసి పక్కన పెట్టి చిత్తం నెరవేర్చే మరొకరిని దేవుడు ఆ స్థానంలో పెడతాడు. చిత్తం నెరవేర్చే మరొకరిని ఆ స్థానంలో పెడతారు. ఆ నెరవేర్చడానికి దావీదుని దేవుడు ఎంపిక చేసుకుంటున్నారు. దావీదుని దేవుడు ఎంపిక చేసుకుంటున్నారు. దావీదుకున్న బిరుదుల్లో ఒకనొక గొప్ప బిరుదు ఏమిటంటే దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఏమిటంట, దేవుని తన ఇష్టం కాదు, ఇంకా చెప్పాలంటే రోజు చాలా పెద్ద ప్రసంగం, కానీ దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. చూడండి, దేవుని ఇష్టం నెరవేర్చే వాడికి సొంత ఇష్టం ఉండదు, నాకు సొంత ఇష్టం ఉండదు. ఆ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేను. ఇంకొక మాట ఉంటా ఉంటుంది, అంటే అదే మాటకి ఇంకొక పదం ఏమిటంటే దేవుని ఏమంటూ ఉంటాడంటే సమూయేలు, యెహోవా చిత్తానుసారం గల ఒక మనుష్యుని ఎన్నిక చేసుకున్నాను అంటుంటాడు. ఏమిటంట, యెహోవా చిత్తానుసారమైన మనిషి. ఇప్పుడు ఇక్కడ ఆగుదాము. దావీదు ఒక్క బెత్షెబ విషయంలో తప్ప అన్ని విషయాల్లో దేవుని చిత్తమే నెరవేర్చాడు, దేవుని చిత్తమే నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు గాడ్ ప్రొవైడరు ఎవరండి, తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మలో దేవుడు ప్రొవైడరు, సమూయేలు ప్రవక్త, దావీదు చిత్తం నెరవేర్చేవాడు. కాబట్టి దావీదు లాంటి రాజు ఇస్రాయేల్లో మరి ఎవ్వరు లేరు. కాబట్టి ఇస్రాయేల్ని చాలా మంది రాజులు పరిపాలించారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభుని చాలా మంది ఏమని పిలిచారు తెలుసా, దావీదు కుమారుడు అని పిలిచారు. కారణం ఏంటంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా. ఇప్పుడు విషయం ఏమిటంటే చూడండి, ఇప్పుడు అదే స్థానంలో తృప్తం అంటే దేవుడు ప్రొవైడర్గా ఉన్నాడు. దేవుడు ప్రొవైడర్గా ఉన్నప్పుడు ఆ సమూయేలు ప్రవక్త లాగా సేవకుడు, ఇక్కడ ఎవరు నిలబడితే ఎవరు, నేను కావచ్చు మరొకరు కావచ్చు, ఈ సేవకుడు రెండో వ్యక్తిగా ఉన్నాడు. తృత్వంలో మూడో వ్యక్తి ఎవరంటే విశ్వాసమైన నీవే, విశ్వాసమైన నీవే. ఇప్పుడు విశ్వాసమైన నీవు దేవుడు ఎప్పుడు కరెక్ట్గా పనిచేస్తాడు, సేవకుడు కూడా కరెక్ట్గా పనిచేయాలి, ఇద్దరు కరెక్ట్గా పనిచేసినప్పుడు కూడా
సౌలులాగా మనం తేడాపడ వేషాలు వేస్తే కనుక ఆ చిత్తం నెరవేరదు, ఆ స్థానం నిలబడదు. కాబట్టి ఒకవేళ మనం సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే దావీదులాగా ఈ తత్వం నెరవేరుతుంది అనమాట, ఈ తత్వం నెరవేరుతుంది. ఈ సమయాన్ని మనం గమనిస్తుంటే కనుక ఒకవేళ మనం నిలబెట్టుకోకపోతే ఆయన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో అంటున్నారు, ఆ మొదటి సంఘంతో ఏమంటున్నాడంటే ఇదిగో ఏమంటుంటాడు ప్రకటన గ్రంథము, ఆ మాట చదువుకుని ముగిద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే 4:5 ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితువని నేను నీ మీద తక్కువ ఒకటి మోపరుస్తున్నది, నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని వారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. ఆ మొదటి క్రియలను చెయ్యము, నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో అదొకసారి గుర్తు చేసుకో. మొదటి ప్రేమను నువ్వు వదిలేసావన్న సంగతి చూడండి. సౌలు కూడా ఎన్నిక చేయనప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా, తన ఇంటికి రాజుకి ఎంపిక చేయని ఒక కొత్తలు అన్నాడు, నా నేను ఎంత చూడండి, నేను బెన్యామిన్ గోత్రం ఆఖరి నుండి లీస్టోడ్ నిన్ను కడసారు గోత్రం నాది. ఓకే మొదట్లో ఉంది ఆ భక్తి, ఆ కృతజ్ఞత, ఆ వినయం తగ్గింపు, కానీ తర్వాత కాలంలో దేవుడు చెప్పింది అని చేయాల. తనను కనపరుచుకోవడానికి అమాలయకుల మీద ఫైట్ చేసి యుద్ధం సాధించినప్పుడు తన పేరు మీద ఒక స్తూపాన్ని నిర్మించుకున్నాడు, దేవుడి పేరు మీద కాదు. కానీ మోషే విజయం సాధించినప్పుడు యెహోవా నిస్సీ అని ఒక స్తూపాన్ని నిర్మించి దేవునికి ఘనత కలిగించాడు, దేవుని పేరు హెచ్చింపబడేలా చూశాడు. యెహోషువ కూడా అంతే, దేవుని పేరు హెచ్చింపబడ్డారు వారు విజయం సాధించినప్పుడు. కానీ సౌలు తన పేరు చెప్పుకోవాలి, తన పేరు ఊరేగాలి అన్నట్లుగా తన కోసం ఒక స్తూపాన్ని నిర్మించుకున్నాడు. ప్రభు అంటున్నాడు నన్ను ఘనపరచు అని నేను ఘనపరచు. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. ఈరోజు సౌలు యొక్క స్థితి కాదు, ఈరోజు నీకున్న కుటుంబాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నావా, నీకున్న చిన్నదో పెద్దదో, నీకున్న చిన్న ఉద్యోగాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నావా, నీకు ఎంతో కొంత ఆ జీతము అనేది లేకపోతే ఒక ఒక మనం బ్రతకడానికి జీవనాధారం వస్తుంది, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆ యొక్క జీతాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నావా, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి దేవుని ఘనపరుస్తున్నావా. ఒకసారి ఆలోచించుకో. దేవుడు అంటున్నాడు ఒకవేళ మనం కొత్తలు ఎలా ఉంటుందంటే మనం కారు కొనుక్కున్నాం అనుకోండి, ఈ కారు బలి కొన్నాడండి దేవుడు ఇచ్చాడండి, ఏదో అసలు మేము అనుకోలేదండి, ఏదో దేవుడు అలా ఒక 6 నెలలు పోయేట దాకా ఉంటుంది, సంవత్సరం పోయాక అసలు ఆ ప్రస్తావన ఉండదు అనమాట, ఆ ప్రస్తావన ఉండదు. అంటే రోజులు గడిచే కొద్దీ డైల్యూట్ అయిపోతూ ఉంటుంది దేవుని కార్యం. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనకు ఎలా ఉంటుందంటే దేవుడు ప్రతిరోజు ఒక మిరాకిల్ జరిగించాలని ఆశపడుతూ ఉంటాం, ఒక అద్భుతం జరిగించాలి. నిజానికి దేవుడు అలా చేస్తున్నాడు, కానీ చూసే దృష్టి మనకు లేదు కాబట్టి ప్రతిరోజు జరుగుతున్న అద్భుతాలను చూడలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చిన స్థానం అదేదైనప్పుడు కూడా కుటుంబమైనా సంఘమైనా పిల్లలైనా లేకపోతే నీ యొక్క ఉద్యోగమైనా దాన్ని బట్టి దేవుని ఘనపరిచేవారుగా ఉండటానికి, దేవుని మహింపరిచేవారుగా, దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి తన కృప అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. సమస్తానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు అన్న మీ హృదయంకు తలంపులకు కావాలను గాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసు